ఎరివుంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ తప్ప ఎవరిని అడగాలి నన్ను తప్ప ఎవరిని నిందించాలి నిన్ను తప్ప ఏంటి బాబు మంచి విషాద గీతం అందుకున్నావు ఏంటి సంగతి మనసులో ఎందుకు ఇంత కఠినంగా మారిపోతారు బామ్మర్ది నిజమే బాబా నాకు నిన్ననే తెలిసింది రాత్రి చూసిన కార్తీక దీపం సీరియల్ లో కూడా అంతే ఆ డాక్టర్ బాబు వంటలక్కని రోజు కఠినంగా ఎన్నెన్ని మాటలు అంటున్నాడో పాపం ఏం మహార్తనో బాలయ్య ఇంట్లో కూర్చొని నువ్వు వెలగబడుతోంది ఇదా కర్మ అటు షూటింగ్లు లేక ఇటు పొలిటికల్ దుకాణం తెరుచుకోక మరి చేసేదేముంది చెప్పు వంటలక్క సీరియల్ బాగుంటుంది బాబా ఓ ఎపిసోడ్ చూడు నువ్వే ఒప్పుకుంటావు అసలు రాత్రి ఏమైందంటే డాక్టర్ బాబు సడన్ గా వంటలక్కని మరి అబ్బబ్బా ఆపు నీ గోల తల పగిలిపోతోంది అయినా ఓ పక్క మన పరిస్థితి డైలీ సీరియల్ గా తయారై నా బుర్ర హీట్ ఎక్కుతుంటే నీ సోదేంటి బుర్ర హీట్ ఎక్కడం అంటే తలపోటా బాబా నిజమే వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఏంటో నలతగా కనిపిస్తున్నావు హెల్త్ అది ఓకేనా ఏమైందో చెప్పనే లేదు నాకు చెప్పకూడనిదా చెప్పకూడదా ఏం చెప్పమంటావు బామ్మర్ది రోజుకొక వికెట్ ఫట్టమని పడిపోతూ ఉంది ఓ నువ్వు అనేది ఆ ఐపీఎల్ మ్యాచ్ల గురించేనా బాబా కంపదీసి బెట్టింగ్లు గట్రా వేసావా ఏంది తోచి తోచనమ్మా తోడి కోడలు పుట్టింటికి ఏడ్చిందట అలా ఉంది నీ ఏడుపు నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే బాబా అసలు విషయం చెప్పకుండా ఓ ఎదవ సామెతలు చెబుతావు ముందు మ్యాటర్లోకి రా అది బాలయ్య అసలు ఏమైందంటే ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేను మరి ఇక దేంతో చెబుతావు మురళీమోహన్ గారు మీరు ఒక్కసారి ఇంటికి వచ్చి కలవండి నేను వెయిట్ చేస్తున్నాను మొత్తం మీరే చేశారు చాలు నాన్న సార్ మురళీమోహన్ గారు వచ్చారు సార్ రమ్మను నమస్కారం బాబు గారు ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు ఎందుకు ఇలా చేశారు మీకేం కావాలో మీకేమి ఇవ్వాలో ప్రతి ఒక్కటి ఆలోచిస్తూ ఉంటానే అదే నేను చేసిన తప్ప మీకు గొప్ప రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే అది తప్ప చెప్పండి నాకు అర్థం కావడం లేదు ఏం తప్పు చేశాను మొత్తం మీరే చేశారు నేనా మొత్తం మీరే చేశారు చాలు బాబు గారు చాలు మీరిప్పటిదాకా నాకు చేసింది చాలు నేను కోల్పోయింది చాలు ఇక వద్దండి ప్లీజ్ ఏం కోల్పోయారు ఏం కోల్పోయారు చెప్పండి ఇంకా మీకు అర్థం కాలేదా నేను పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు నా దగ్గర ఏముందో వెళ్ళిపోయేప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది తిరగడొద్దు ఏంటో సూటిగా చెప్పండి మీ వల్ల సినిమాలు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఇంకా చిన్న చిన్న ఆనందాలు ఎన్నో కోల్పోయాను మీరెప్పుడు నన్ను గొప్ప రాజకీయ నేతను చేయాలని గొప్పగా ఎదగాలని ఆలోచిస్తారు కానీ నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు మీ గురించి ఏం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను అవును 1000 సార్లు ఇది నాకు బాగుంటుంది అని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా అది నాకు నచ్చుతుందా అని ఆలోచించారా అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు కోరుకున్నది దొరక్కపోతే ఉండే బాధ మీకు తెలియదు అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది ఏది ఇష్టమో ఏది కాదో అని ఏదైనా ప్రాబ్లం ఉంటే మన కార్యకర్తల్ని పిలిచి మాట్లాడతారు నాతో మాట్లాడండి బాబు గారు నా కళ్ళల్లోకి చూసి చెప్పండి బాబు గారు ఫ్రెండ్లీగా ఉండండి బాబు గారు ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను చెప్తారు కానీ ఉండరు ఎందుకంటే అంతా మీకు నచ్చినట్లే జరగాలి కదా నా నియోజకవర్గాన్ని మీరే సెలెక్ట్ చేస్తారు మీరే సూపర్ అంటారు అదే నాకు బెస్ట్ అని కన్విన్స్ చేస్తారు నాకు ఎలా ఉంటుందో తెలుసా బీఫామ్ని చించి విసిరేసి నాకు నచ్చలేదు అని పెద్దగా అరవాలనిపించేది పార్టీ ఆఫీస్కి పంపిస్తారు
అక్కడికి వెళ్ళే లోపే మీరే ఆ పనిని ఫినిష్ చేస్తారు. నన్ను చూసి కార్యకర్తలు నవ్వుతున్నారు బాబు గారు, నవ్వుతున్నారు. పార్టీ మీటింగ్లో కూర్చో మాట్లాడదాం అంటారు, నేనేదో మాట్లాడదాం అనుకుంటా, స్క్రిప్ట్ రాసుకుంటా, మీరు మాత్రం ఇలా మాట్లాడు అలా మాట్లాడు అని నా మాటలు కూడా మైకు లాక్కుని మీరే మాట్లాడేస్తే ఇంకా నేనెందుకు బాబు గారు పార్టీ మీటింగ్కి రావడం? చివరికి నామినేషన్ పేపర్ కూడా మీరే ఫిల్ చేసేస్తే సంతకం చేయడానికి చెయ్యి రాలేదు బాబు గారు, చెయ్యి రాలేదు. మీకు నచ్చినట్లు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నరకం చూశాను బాబు గారు, నరకం చూశాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు చిన్నబాబుని కూడా అరిచేశా బాబు గారు. లోకేష్ అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేశాడు బాబు గారు. అసలు ఎందుకు నేను ఇలా ఉన్నానో లోకేష్కే అర్థం కాకపోతే మీకెలా తెలుస్తుంది బాబు గారు? ఎంతుందా? ఇంకా అయిపోలేదు బాబు గారు, ఇంకా చాలా ఉంది. ఇప్పటి వరకు మీరిచ్చిన కండువ, జెండా, ఆ పదవి వాటికి తెలియవు, అవి నాకు నచ్చవని. ఇప్పటి వరకు నా విషయంలో మీరు గెలిచారు అనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 10 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒకరోజు ఏంటా నా లైఫ్ అని వెనక్కి తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు బాబు గారు, మీరే ఉంటారు. అందులో నేనుండను బాబు గారు. ఇన్నేళ్లుగా నేను హ్యాపీగా లేను బాబు గారు. హ్యాపీగా ఉండటానికి ట్రై చేశాను. నాతో చిన్న రిక్వెస్ట్ బాబు గారు. ఏంటో చెప్పు. నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి ప్లీజ్ బాబు గారు, ప్లీజ్. ఇప్పటికీ నా చేయి, నా కారు కేసు మీ చేతుల్లోనే ఉన్నాయి బాబు గారు, మీ చేతుల్లోనే ఉన్నాయి. వెళ్ళండి మురళీమోహన్ గారు, మీ లైఫ్ మీరు హ్యాపీగా బతకండి. అదే బాలయ్య జరిగింది. నీకు ఇలా జరగాల్సిందేలే బాబా, బొమ్మరిల్లు క్లైమాక్స్ చూపించాడుగా. అయిన వారికి ఆకులు, కాని వారికి కంచాలు మంచాలు అంటే ఇలాగే ఉంటుంది బాబా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అన్నారు, అఘోరించు. ఏం బతుకయ్యా, ఏం ముహూర్తంలో పుట్టావయ్యా, ఇంకా ఎందుకయ్యా కావాలని బురద పొలుముకుంటావు? నిన్ను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి కాదు బాబోయ్ అని గట్టిగా ఏడవక ఇంకా ఎందుకయ్యా పిచ్చోళ్ళ నటిస్తావు? నువ్వేంటి, నీ భవిష్యత్తు ఏంటి అని చూసుకోకుండా టీడీపీ బాగుండాలి, పార్టీలో ఉన్న నాయకులు బాగుండాలని రోజుకు 18 గంటలు కష్టపడ్డావు, ఎందుకయ్యా ఇలా నానా మాటలు అనిపించుకోడానిక? ఏదో ఓ తాగుబోతు ఎదవా నానా మాటలు అన్నాడంటే వదిలేయచ్చు, కానీ నీ గురించి నువ్వెవరో తెలిసి మురళీమోహన్ కూడా అనరాని మాటలు అంటుంటే ఇంకా ఎందుకు నటిస్తావయ్యా? ఏ బాబు, నిన్న దేవుడు కూడా అర్థం చేసుకోలేడు, అర్థం చేసుకోలేడు. ఏడు కుళ్ళి కుళ్ళి ఏడు, ఏడు నీ మొహం నాకు చూపించకు. ఇలా బాధపడడానికి నేనేమైనా ఆపద్ బాంధవుడిలో చిరంజీవినా? అవన్నీ సినిమాల్లో నడుస్తాయంతే, పాలిటిక్స్ లో కాదు. ఇట్లాంటివి ఎన్ని చూసుంటాను, ఒక మురళీమోహన్ పోతే ఇంకో మోహన్ బాబు వస్తాడు, మోహన్ బాబు పోతే సంపూర్ణేష్ బాబు వస్తాడు. ఇక్కడ ఉంది రాక్ స్టార్ చంద్రబాబు, ది 40 ఇయర్స్ ఇండస్ట్రీ.